अंदर की नमस्कार डाक्टर बाबा साहेब गारु बाबा साहेब अंबेडकर गारि योक्क 131 जयंती पुट्टिन रोजु वेडुकल्नि तेलुगुदेशं पार्टी आफीसुलो मा तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युल अंदरू कलिसि ई रोजु ఒక పండగ దినంగా ఈ రోజు చేసుకున్నాం. బాబా మహాన్ భావుడే లేకపోతే ఈ రోజు రిజర్వేషన్ అనేది ఉండేది కాదు. ఆ మహాన్ భావుడు ఒక దళితులకే కాదు అటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను తెలియజేస్తున్నా. కొంతమంది కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి ఈ యొక్క పుకార్లు షికారులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ మహానుభావుడే పుట్టకపోతే ఆ మహానుభావుడే రాజ్యాంగాన్ని రాయకపోతే ఆ మహానుభావుడే ఈ భూమి మీదకి రాకపోతే అందరూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అసలు రాజ్యాంగమే రాసేదానికి ఎవరు కూడా సాహసం చేసే పరిస్థితిలో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారి వల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవ స్థానంలో ఉన్నామంటే ఆ మహానుభావుడి యొక్క దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్త్రీ విద్య కోసం స్త్రీ హక్కుల కోసం పోరాటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈయన ఒక యుగ పురుషుడు ఒక చరిత్రకి వెనుదేసినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తులు మళ్ళీ ఇక పుట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ మహానుభావుడికి తెలుసుకుంటూ ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీలో జరుపుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశానికి పేరెన్నికలైనటువంటి జాతీయ నాయకుల్లో మొట్టమొదట వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నియమితులయ్యారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించడంలో అత్యంత కీలక పాత్ర వహించి భారత రాజ్యాంగ నిర్మాతగా పేరెన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరకాలంటే అది రాజ్యాంగంలో నుంచే దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడో ఉన్నత కుటుంబంలో ఉంటే గోల్డ్ స్పూన్తో పెరిగిన వ్యక్తి కాదు. ఆయన ఆ రోజు ఏదైతే ఎవరైతే బహిష్కృతులు ఉన్నారో ఎవరైతే అంటరాని వాళ్ళుగా పరిగణించబడుతున్నారో అటువంటి కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను నష్టాలను ఓర్చి ఆయన కనీసం స్కూల్లోకి పోతే స్కూల్లో మంచినీళ్ళు తాగేదానికి కూడా అనుమతి లేని పరిస్థితుల్లో, అదేవిధంగా ట్రైన్ దిగితే బండెక్కేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా యూనివర్సిటీకి పోతే యూనివర్సిటీలో అవమానాలు పడే పరిస్థితుల్లో ఆయన అనేక కష్టాలు నష్టాలు కోర్చి ఈ ప్రపంచంలోనే పేరెన్నుక కన్నా మేధావుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక శుద్రుడైనటువంటి ఒక మహారాజు బరోడా మహారాజు గారి యొక్క స్కాలర్షిప్తో చదువుకొని ప్రపంచంలోనే మొట్టమొదటిగా దళిత డాక్టరేట్ పొందినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగం నిర్మించిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్లు కల్పించి చదువులైతేమి అటు రాజకీయంగా అయితేనేమి మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ బడుగు బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందితేనే ఈ దేశం బాగుపడుతుంది, సమానత్వం వస్తేనే ఈ దేశం ముందుకు పోతుంది, అదేవిధంగా మహిళలకి సమానత్వం ఇవ్వాలా, మహిళలు కూడా ముందుకు రావాలా, వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి యొక్క ఆశయాలని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పెద్దలు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా, మేమంతా కౌన్సిలర్లకు గెలిచినా, ఇక్కడ ఉద్యోగాలు చేసే అనేక మంది ఉద్యోగస్తులకైనా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భిక్ష ఈరోజు మనందరికీ చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మన కోసం పాటుపడి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాజ్యాంగంలో